అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ తాటి ముంజల దయ్యాలు. ఓ రాత్రివేళ చెట్టుకు వేలాడుతున్న ఉయ్యాల బల్ల మీద దయ్యం దేవకి పడుకుని ఉంటే దయ్యం రజని ఆ ఉయ్యాల బల్లని ఊపుతూ ఉంటుంది. ఏమే రజని, వడదెబ్బంటే ఏమిటే? నాకు తెలిసినంతవరకు వడతో కొట్టే దెబ్బనే వడదెబ్బ అంటారే. అవునా, వడదెబ్బంటే వడతో కొట్టడమా? ఏహ, అది కాదనుకుంటానే. సరే, అది కాదని అనుకుందామే. అయినా ఇప్పుడు ఈ వడదెబ్బ గురించి ఎందుకు చెప్పు? బాగా తలనొప్పిగా ఉందని, కాళ్ళు చేతులు లాగుతున్నాయని డాక్టర్ దగ్గరికెళ్తే వడదెబ్బ తగిలింది, జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. ఏది, ఊరి మధ్యలో ఉన్నా చెట్టు దగ్గర డాక్టర్ కృష్ణయ్యేనా చెప్పింది? అవునే, ఆ డాక్టరే చెప్పింది. ఉన్నవి లేనివి, లేనివి ఉన్నవి కల్పించి చెప్పి అధిక డబ్బులు వసూలు చేయడమే వాడి పని. వాడు వడదెబ్బ తగిలిందని చెప్పాడంట. ఇదిక్కడ బాధగా ఉయ్యాల బల్ల మీద పడుకొని ఊగుతూ ఉందన్నమాట. అంతే అంటావా రజని? అంతే దేవకి, ఆ డాక్టర్ గాడు నిన్ను భయపెట్టడానికి అలా చెప్పాడు. లేకపోతే మనల్ని ఎవరైనా వడతో కొడతారా? వడతో కొడితే అసలు దెబ్బ తగులుతుందా? నువ్వు నీ పిచ్చి అని రజనీ దెయ్యం అనగానే దెయ్యం దేవకికి డాక్టర్ కృష్ణయ్య మీద కోపమొచ్చింది. వెంటనే కోపంగా, రజని వెళ్ళి ఆ డాక్టర్ కృష్ణయ్యని ఎత్తుకురావే, ఈరోజు వాడి ఎంత చూద్దాం. ఇంత పెద్ద దెయ్యాన్ని నాకు వడదెబ్బ తగలడమేంటే? దేవకి దెయ్యానికి వడతో కొడితే దెబ్బ తగిలిందంట అని తోటి దెయ్యాలు హేళనగా నవ్వుతున్నాయి. నువ్విలా ఊగుతూ ఉండు, నేనలా వెళ్ళొస్తాను అని చెప్పి రజనీ దెయ్యం అక్కడ మాయమైంది. దేవకీ దెయ్యం ఉయ్యాల బల్ల మీద ఊగుతూ ఉంటుంది. రజనీ దెయ్యం డాక్టర్ కృష్ణయ్య బెడ్రూంలో ప్రత్యక్షమైంది. డాక్టర్ కృష్ణయ్య హాయిగా బెడ్ మీద పడుకున్నాడు. రజని డాక్టర్ కృష్ణయ్య తల దగ్గరికి వచ్చింది. డాక్టర్ గారు, డాక్టర్ గారు, లేవండి డాక్టర్ గారు అని పిలిచింది. డాక్టర్ కృష్ణయ్య లేవకుండా పక్కకి తిరిగి పడుకున్నాడు. అంతే, దెయ్యం రజరి డాక్టర్ వేసుకున్న పాయింట్ని పట్టుకుని అలా గాల్లో నడుస్తూ ముందుకెళ్తూ ఉంటుంది. దెయ్యం దేవకి బల్లమీద ఊగుతూ ఉండగా దెయ్యం రజని డాక్టర్ కృష్ణయ్యని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టింది. కృష్ణయ్య నిలబడే పడుకుంటూ ఉంటాడు. రజని లేపు, తీసుకొచ్చింది మనమని తెలియాలి కదా. డాక్టర్ అని అరుస్తుంది. అంతే, డాక్టర్ కృష్ణయ్య ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. అతని చెవులో నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అయోమయంగా తన ఎదురుగా ఉన్న దెయ్యాల్ని చూశాడు. దెయ్యం దేవకిని గుర్తుపట్టాడు. దేవకి, ఏంటిది, నన్నెందుకు ఇలా ఎత్తుకొచ్చావు? నీకు బాగోలేదని చెప్తే నేనే వచ్చేవాని గదా. ఇప్పుడు నీ టైం బాగోలేదు డాక్టర్, ఒకసారి నీ చెవులను చూసుకో అని దేవకి చెప్పగానే డాక్టర్ కృష్ణయ్య తన చెవుల్ని చేతులు పెట్టి చూసుకున్నాడు. చేతులకి రక్తం అంటింది. కంగారు పడుతూ, అయ్యయ్యో, నా చెవులు రక్తం గారుతూ ఉన్నాయి. ఇలా అయితే నాకు మొత్తానికి చెవులు వినిపించవు. నన్ను వదిలిపెట్టి దేవకి, నేను పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి. ఏరా డాక్టర్, దెయ్యాలంటే నవ్వులాటగా ఉందా? లేదు దేవకి. అయితే కామెడీగా ఉందా? కితకితల్లాగా కూడా లేదు దేవకి. అయినా ఇంత రాత్రిపూట నన్ను ఎత్తుకురావాల్సిన అవసరం మీకేం వచ్చింది? కరాటే వచ్చిన వాళ్ళు, పెద్ద పెద్ద కొండలు తిరిగిన వాళ్ళు కొడితేనే నాకు దెబ్బ తగలదు. అలాంటిది వడతో కొడితే నాకు దెబ్బ తగులుతుందా చెప్పు డాక్టర్ అని దేవకి అంటుంటే డాక్టర్ కృష్ణయ్య అయోమయంగా చూస్తూ ఉంటాడు. చెప్పు డాక్టర్, వడతో కొడితే నీకు దెబ్బ తగులుతుందా? తినే వడతో కొడితే దెబ్బలు తగులుతాయా దేవకి, కామెడీ కాకపోతే? మరి నాకెలా తగులుతుంది డాక్టర్? తలనొప్పిగా ఉందని, వాంతులు అవుతున్నాయని నీ దగ్గరకొస్తే వడదెబ్బ తగిలిందని చెప్పి మందులు రాశావు, సిలైన్స్ పెట్టావు అని చెప్పగానే డాక్టర్ కృష్ణయ్య పక్కపక్క నవ్వాడు. అలా నవ్వుతుంటే ఆ దెయ్యాలు రెండు ఒకదాన్ని ఒకటి ఆశ్చర్యంగా చూసుకున్నాయి. వడదెబ్బంటే వడతో కొట్టేదిగా దేవకి, వడదెబ్బంటే ఎండదెబ్బ అని అర్థం. ఎండాకాలంలో ఏర్పడే వేడి వల్ల ఈ వడదెబ్బ తగులుతుంది. నువ్వు పగలంతా మనిషి రూపంలోకి మారి పొలంలో పనికి వెళ్తుంటావు కదా, అలా రెండు రోజులు వరుసగా వెళ్లేసరికి నీకు ఎండదెబ్బ కొట్టింది.
దాంతో నీకు మైకం భయం వికారం లాంటి లక్షణాలు వచ్చాయి అని చెప్పగానే తమ అమాయకత్వానికి దెయ్యాలు సిగ్గుతో తలదించుకున్నాయి. నేను నీకు చెప్పినట్టుగా ఒక గ్లాసు నిమ్మరసం, చల్లని పాలు, మజ్జిగ్గాని లస్సిగాని తీసుకో. వీలైతే కొబ్బరి బొండాలు తాగు. ఇంకా వీలైతే తాటి ముంజలు తిను. అవి కూడా చాలా మంచిది. సారీ డాక్టర్ గారు, వడదెబ్బంటే ఎండదెబ్బని తెలియక వడతో కొట్టడం అనుకుని మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. అవును డాక్టర్ బాబు, నన్ను మన్నించండి, మీ మంచి మనసుని అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పి రజనీ దెయ్యం డాక్టర్ కాళ్ళ మీద పడి కాలు పట్టుకుంటుంది. కాలు పట్టుకున్నలైతే ధనీలమణి కింద పడతాను రజనీ, నడుము విరుగుతుంది. అందరికీ కట్లు కట్టే నేను నడుము కట్టు కట్టుకోవడం బాగోదు, కాళ్ళని వదిలిపెట్టమని చెప్పు దేవికి నువ్వైనా. నన్ను మన్నించానని చెప్పండి డాక్టర్, అప్పుడేమీ కాళ్ళు వదులుతాను. మన్నించానులే రజని, నిన్ను మన్నించాను గాని నా కాళ్ళు వదిలిపెట్టు అని చెప్పగానే దెయ్యం కాళ్ళని వదిలిపెట్టింది. నన్ను ఎక్కడి నుంచి పికప్ చేశావో అక్కడే డ్రాప్ చేయి రజని. తప్పకుండా డాక్టర్ అని చెప్పి డాక్టర్ ప్యాంట్ని పట్టుకుని అలా గాల్లో ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. మరొక రోజు రాత్రి దేవకి రజనీ దెయ్యాలు ఒక తాటి చెట్టు దగ్గర కూర్చొని తాటి ముంజలు తింటూ ఉంటాయి. ఈ తాటి ముంజలు భలే బాగున్నాయి కదా రజని. అవునే దేవకి, చాలా బాగున్నాయి. నీకు గుర్తుందా, చిన్నప్పుడు వీటితో ఆడుకునేవాళ్ళం. అవును రజని, బండి నడిపే ఆటే కదా, చాలా బాగుండేది. మళ్ళీ బాల్యం తిరిగిరాదు దేవకి. బాల్యం తిరిగిరాదు, కానీ ఆట మనమిప్పుడు కూడా ఆడుకోవచ్చు అని చెప్పి రజనీ తినిపడేసిన తాటి ముంజలతో బండి తయారు చేస్తుంది. అది చూసి దెయ్యం దేవకి చాలా సంతోషపడుతుంది. దేవకి రజని ఇద్దరూ తాటి ముంజలతో చేసుకున్న బండ్లతో సరదాగా ఆడుకుంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి కొంచెం దూరంలో బావి వైపు పరిగెడుతున్న ఒక ఇల్లాలు సుశీల కనిపించింది. తనెవర్ రజని, అలా బావి వైపు ఎందుకు పరిగెడుతుంది? ఎవరన్నది నాకు తెలీదు దేవకి. బావి వైపు పరిగెడుతున్నది మాత్రం బావిలో దూకి చనిపోవడానికని నాకర్థమవుతుంది. నాకు కూడా అదే అనిపిస్తుంది. పద, వెళ్ళి తనని కాపాడుదాం అని ఆ రెండు దెయ్యాలు వెంటనే తాటి ముంజల బండిని అక్కడ వదిలిపెట్టేసి సుశీల వైపు వెళ్తూ ఉంటాయి. అప్పటికే సుశీల బావి దగ్గరికి వెళ్లి బావి మీద నిలబడుతుంది. ఏడుస్తూ బావిలోకి దూకాలని అనుకుంటూ ఉండగా రెండు దెయ్యాలు బావి మీద ప్రత్యక్షమవుతాయి. సుశీల వాటిని చూసి ఏమాత్రం భయపడకుండా, ఓహో దెయ్యాలా, రండి నన్ను తినండి. నేను చనిపోవడానికి వచ్చాను. నేను చనిపోతూ మీ ఆకలిని తీరుస్తాను. నన్ను చంపండి, మీ ఆకలి తీర్చుకోండి. ఏదొకటి చేస్తాలే గాని ముందు నువ్వు బావి మీద నుండి కిందికి దిగు అని దెయ్యం దేవకి చెప్పగానే సుశీల బావి మీద నుంచి దిగింది. సుశీల రెండు దెయ్యాలు కలిసి ఆ బావి దగ్గరున్న మూడు రాళ్ల మీద కూర్చున్నారు. ఇలా చూడు తల్లి, నిన్ను తినే ముందు నువ్వెందుకు చనిపోవాలని అనుకుంటున్నావో తెలుసుకోవచ్చా అని అడగగానే సుశీల ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటుంది. నీలోని బాధ మొత్తం తీరిపోయే వరకు ఏడు, అప్పుడు నీ బాధ చెప్పు అని దెయ్యం రజని చెప్పగానే సుశీల చాలాసేపటి వరకు ఏడ్చింది. సుశీల ఏడుపు చూస్తుంటే దేవకికి రజనీకి కూడా కన్నీళ్ళొచ్చాయి. కొంత సమయం తర్వాత సుశీల కుదుటపడింది. సుశీల జరిగింది మొత్తం చెప్పింది. దెయ్యాలు మొత్తం విన్నాయి. ఆవిటి భర్త, ఇద్దరు పిల్లలు, నువ్వు చనిపోతే వాళ్ళేం కావాలి తల్లి? నాకు చనిపోవాలని లేదక్కా, కాని ఏం చేయను. కష్టం చేసుకుంటూ ఉన్నంతలో వాళ్ళని చూసుకుందామని అనుకుంటున్నాను. కాని ఎక్కడా పని కనిపించడం లేదు. ఇళ్ళల్లో పాచి పని చేద్దామని వెళ్ళిన నా ముఖం చూసి ఎవరూ పని ఇవ్వడం లేదు. ఇక నా భర్తని పిల్లల్ని ఎలా పోషించుకోవాలో మీరే చెప్పండి. అక్క అని మనసారా నోరారా నన్ను పిలిచావు, నిన్ను మేం చూసుకుంటాం. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు, రేపటి నుంచి నువ్వొక వ్యాపారం చేస్తున్నావు అని చెప్పగానే సుశీలకంతా అయోమయంగా ఉంటుంది. వ్యాపారమా? నేనా? ఏమిటా వ్యాపారం? తాటి ముంజుల వ్యాపారం. అవి నాకు కొట్టడం రాదు, కొయ్యడం రాదు, నేనెలా వాటి నమ్మగలను? మేమున్నాం కదా సుశీల అని చెప్పి అప్పట్నుంచి ఆ రెండు దెయ్యాలు సుశీలకు సహాయం చేస్తూ ఉంటాయి. సుశీల ఒక మంచి సెంటర్ చూసుకుని తాటి ముంజలు అమ్ముతూ ఉంటుంది. అలా దెయ్యం దేవకి రజని సుశీల జీవితాన్ని నిలబెట్టారు.